చూచిన వారే మళ్ళీ లేస్తారా, మృతి నొందిన వారే తిరిగి లేస్తారా, మరణించిన వారే మళ్ళీ లేస్తారా, దేవుడే మళ్ళీ వారిని బ్రతికిస్తాడా? దేవుడు ఇచ్చినది జన్మ నువ్వు క్రీస్తుకు ఇస్తే నీకుంది పునర్జన్మ. నిద్రించిన వారే మళ్ళీ లేస్తారా, మృతి నొందిన వారే తిరిగి లేస్తారా? దేవునికై బ్రతికిన వారిని చంపేస్తున్నారు, మరణిస్తే మళ్ళీ లేవరననుకుంటున్నారు. బ్రతుకిచ్చిన దేవుడు మళ్ళీ బ్రతికించడా? మరణమే ముగింపు కాదని తెలియజేయడా? లేచాడు యేసుక్రీస్తు మృతి నుండి, ఆ దేవుడు లేపాడు సమాధి నుండి. చేసింది ఈ మట్టి నుండే, ఆ నరునికి ప్రాణం పోసింది దేవుడే. తొలి నరుని చేసింది ఈ మట్టి నుండే, ఆ నరునికి ప్రాణం పోసింది దేవుడే. దేవునికి సాధ్యమైనది లేతే మట్టిలో పడిన విత్తనాన్ని బ్రతికిస్తుంది దేవుడే. మృతులను సైతం లేపుటకు శక్తిమంతుడతనే. లాజరును లేపాడు, నువ్వు నమ్మితే నిన్ను బ్రతికిస్తాడు. యేసును కూడా లేపాడు, నువ్వు నమ్మితే నిన్ను బ్రతికిస్తాడు. దేవుని నమ్మిన వారందరినీ బ్రతికించేదతనే. సమాధులు తెరువబడి, ప్రతివారు లేపబడి, రెండవ రాకడలో సమాధులు తెరుచును. తన రాకడలో సమాధుల నుండి అతనే పిలుచును. ప్రతివాడు తన తన వరుసలోనే బ్రతికింపబడును, క్షేత అక్షేతను ధరించుకొనును. మృతులైన నీ వారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవులగును. నిద్రించిన వారే మళ్ళీ లేస్తారా, మృతి నొందిన వారే తిరిగి లేస్తారా? సమాధుల్లో ఉన్న వారందరూ లేచి మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటకు వచ్చేదారు. అప్పుడు సజీవులమై నిలుచుండు మనము కనురెప్ప పాటలో మార్పు పొందదము. మేఘమండలం మీద యేసుక్రీస్తును ఎదుర్కొని దేవునితో సదాకాలము ఉండదము. ni
గెలిచిన వారే మళ్ళీ లేస్తారా, మృతి నొందిన వారే తిరిగి లేస్తారా, మరణించిన వారే మళ్ళీ లేస్తారా, దేవుడే మళ్ళీ వారిని బ్రతికిస్తాడా. దేవుడు ఇచ్చినది జన్మ నువ్వు క్రీస్తుకు ఇస్తే నీకుంది పునర్జన్మ. నిద్రించిన వారే మళ్ళీ లేస్తారా, మృతి నొందిన వారే తిరిగి లేస్తారా. దేవునికై బ్రతికిన వారిని చంపేస్తున్నారు, మరణిస్తే మళ్ళీ లేవరననుకుంటున్నారు. బ్రతుకిచ్చిన దేవుడు మళ్ళీ బ్రతికించడా, మరణమే ముగింపు కాదని తెలియజేయడా. లేచాడు యేసుక్రీస్తు మృతి నుండి, ఆ దేవుడు లేపాడు సమాధి నుండి. చేసింది ఈ మట్టి నుండి, ఆనరునికి ప్రాణం పోసింది దేవుడే. తొలినరుని చేసింది ఈ మట్టి నుండి, ఆనరునికి ప్రాణం పోసింది దేవుడే. దేవునికి అసాధ్యమైనది లేతే మట్టిలో పడిన విత్తనాన్ని బ్రతికిస్తుంది దేవుడే. మృతులను సైతం లేపుటకు శక్తిమంతుడతనే. లాజరును లేపాడు, నువ్వు నమ్మితే నిన్ను బ్రతికిస్తాడు. యేసును కూడా లేపాడు, నువ్వు నమ్మితే నిన్ను బ్రతికిస్తాడు. దేవుని నమ్మిన వారందరినీ బ్రతికించేదతనే. సమాధులు తెరువబడి, ప్రతివారు లేపబడి, రెండవ రాకడలో సమాధులు తెరుచును. తన రాకడలో సమాధుల నుండి అతనే పిలుచును. ప్రతివాడు తన తన వరసలోనే బ్రతికింపబడును. క్షేత అక్షేతను ధరించుకొనును. మృతులైన నీ వారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవులగును. నిద్రించిన వారే మళ్ళీ మృతి నొందిన వారే. క్షేత అక్షేతను ధరించుకొనును. మృతులైన నీ వారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవులగును. నిద్రించిన వారే మళ్ళీ లేస్తారా, మృతి నొందిన వారే తిరిగి లేస్తారా. సమాధుల్లో ఉన్న వారందరూ లేచి మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటకు వచ్చేదారు. అప్పుడు సజీవులమై నిలిచిండు మనము కనురెప్ప పాటలో మార్పు పొందదము. మేఘమండలం మీద యేసుక్రీస్తును ఎదుర్కొని దేవునితో సదాకాలము ఉండదము.